हेलीपैडे मेन हेलीपैड तो भैया हेलो కురుస్తున్న వర్షాల కారణంగా జగిత్యాల పట్టణంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంత జలమయమైన పరిస్థితి మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇంతకు ముందే వేసవి కాలంలోనే గుర్తించి డిసిల్టేషన్ చేయడం జరిగింది అయినా కూడా ఓవర్ఫ్లో అంటే వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఓవర్ఫ్లో అవుతా ఉన్నాయి బట్ ఇమిడియట్గా గుర్తించి ఎక్కడికక్కడ మా శానిటేషన్ సిబ్బంది అందరం కూడా కోఆర్డినేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ సెక్షన్ అందరము వాటర్ సప్లై కోఆర్డినేట్ అయ్యి ఎక్కడికక్కడ కూడా క్లియర్ అవుట్ చేస్తూ ఉన్నాము మేజర్గా మూడు సమస్యలు అయితే గంజనాల ఏదైతే ఉందో గంజనాల దగ్గర కండ్లపల్లి ఏరియా దగ్గర అదేవిధంగా సార్గమ్మ సంధి వీధిలో కూడా కొంత గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే వాల్ రేజింగ్ చేయడం కానివ్వండి ఆ గంజనాల డ్రైన్ కొత్త పెద్ద కల్వర్ట్స్ కండ్లపల్లి డీసీ గ్రేవ్యార్డ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి మరి మన గంజ చౌరస్తాకి వెళ్ళే జంక్షన్ దగ్గర వినయ్ గారి ఇంటి ముందు ఒక డ్రైన్ కన్స్ట్రక్ట్ చేశాము దానివల్ల కొంత ప్రాబ్లం క్లియర్ అవుట్ అయ్యి గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు మరి మేజర్గా ఏవైతే లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిన్నింటి కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మేము క్లియర్ అవుట్ చేస్తూ ఉన్నాము దీనికోసం మరి ఇంకా మూడు రోజులు కూడా ఈ వర్షాలు భారీ ఎత్తున కురిసే సూచికలు ఉండడం కారణంగా మేము కూడా 24 గంటల రెస్క్యూ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో శానిటేషన్ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై మెయిన్గా హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్లన్నీ కూడా జాగృతమై మరి చర్యలు సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు డిలాబిటేటెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్గా క్లియర్ అవుట్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ సహాయక చర్యలకి సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ రోజున మేము అదేవిధంగా కమిషనర్ గారు కౌన్సిల్ సెక్షన్ స్టాఫ్ అందరము కూడా ఎక్కడికక్కడ విజిట్ చేసి గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆ వార్డులలో ఆ ఏరియాలలో కూడా విజిట్ చేసి ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నాము మరి ఈ రోజున మోతే రోడ్లో ఉన్నటువంటి తాతమ్మ గుడి ఈ ఏరియా అంతా ఆషాఢ మాసం దాదాపుగా టౌన్లో ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా గ్రామదేవతలకు పూజలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు మరి మొత్తంగా ఈ ఎల్లమ్మ గుడి తాతమ్మ గుడి దుర్గమ్మ గుడి ఇవన్నీ కూడా మునిగిపోయి కొంత ఏరియాస్ లో లేయింగ్ ఉండడం వల్ల అక్కడ వాటర్ అన్ని స్టాగ్నేట్ అయి ఉన్న పరిస్థితి ఇప్పుడే మేము అదేవిధంగా నాయకులు బండారు నరేందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మేమందరము వచ్చి కూడా ఇమీడియట్గా కచ్చనాల చేపించి ఈ వాటర్ని అంతా ఫ్లో డైవర్ట్ చేస్తూ ఉన్నాము దగ్గరే ఉన్నటువంటి ఒక డ్రైన్ ఉంది దానికి డైవర్ట్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా డెఫినెట్గా ఏ చర్యలు అయితే తీసుకోవాలో అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటూనే ఉన్నాము మరి ప్రజలు మీరు కూడా ముఖ్య గమనిక అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకి రాకండి ఏదేని ప్రాబ్లం ఉన్నట్టు అంటే వాడకట్టులో అయినా ఇంకెక్కడైనా రోడ్ల మీద కానీ ఎక్కడైనా ఏ ఐడెంటిఫై చేసినా
లూజ్ వైర్స్ కానివ్వండి, డిలాబిటేటెడ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, వాటర్ లైన్ లీకేజ్ కానివ్వండి, అంటే తాగునీరు ఎవరికైనా అందకపోయినా సరే ఇమ్మీడియట్గా మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి కాల్ చేయండి, డెఫినెట్గా మా స్టాఫ్ మీకు రెస్పాండ్ అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ని ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, 9676169705 9676169705. గణేష్ గారు అని మా అకౌంటెంట్ గారు, వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఈ నెంబర్కి కాల్ చేస్తే అంటే కొంత బిజీ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, లేకపోతే మళ్ళీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కాన్సల్ సెక్షన్కి వారి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.